హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి రెడీమేడ్ ధోతి అంటే కృష్ణాష్టమికి కృష్ణుడు గెటప్ వేస్తాం కదండి చిన్నపిల్లలకి, అప్పుడు మనం చిన్నపిల్లలకి ఏంటంటే పంచికట్టలేం కాబట్టి రెడీమేడ్ ధోతి అనేది వేస్తామన్నమాట. సో రెడీమేడ్ ధోతి అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈరోజు చూద్దాం. సో ఇది కుట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి కంపల్సరీ చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. సో ఇది కుట్టుకోవాలనుకుంటే కంపల్సరీ చివరి వరకు చూడండి. సో మీరు చూస్తే కనుక ఇది పట్టు ధోతి అండి. అంటే మనకి ఎక్కువగా రెడీమేడ్ ధోతికి ఏంటంటే పట్టు క్లాత్ అయితే మనకు బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా అంచున్నది అయితే బాగుంటుంది, అంచు లేకపోతే మీరు అంచు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను ఏంటంటే ఇంట్లో ఉన్న కండువ, అంటే మన పెద్దవాళ్ళకు ఉంటాయి కదండి కండువాలు పంచుల మీదవి, దాంతో స్టిచ్ చేసింది అన్నమాట. లాస్ట్ ఇయర్ స్టిచ్ చేశాను. సో చూస్తే కనుక మీకు చాలా బాగుంటుంది. రెడీమేడ్ టైప్ అంటే రెడీమేడ్గా వేసుకోవచ్చు అనమాట. పైన ఎలాస్టిక్ ఉంటుంది, సేమ్ మనం పంచి కట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ప్లీట్స్ వస్తాయి, ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. పైన వచ్చేసి మనం ఇక్కడ ఒక బెల్ట్ వస్తుంది. సో బెల్ట్ పట్టి వస్తుంది, పైన చిన్నపిల్లలు కాబట్టి మనం ఎలాస్టిక్ వేసేయచ్చు. సో ఇది వచ్చేసి 3 ఇయర్స్ బేబీకి కుట్టానండి. సో ఇది ఏ విధంగా కుట్టుకోవాలో ఈరోజు చూద్దాం. సో దానికోసం ఫస్ట్ కావాల్సిన మెజర్మెంట్స్. సో మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ అసలు ఏమేమి కావాలో చూద్దామండి. పైన వచ్చేసి మనకి ఈ విధంగా బెల్ట్ వస్తుంది, కింద వచ్చేసి మనకి ఈ విధంగా పంచి వస్తుంది, మధ్యలోంచి ఈ విధంగా కుచ్చులు వస్తాయి అన్నమాట. సో ఇదన్నమాట మనకి ఇటు సైడ్ కూడా చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది. పైన వచ్చేసి మనకి బెల్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే ఓన్లీ 2 మెజర్మెంట్స్ తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్. ఒకటి వచ్చేసి లెంత్, నెక్స్ట్ వచ్చేసి వీస్ట్ సైజ్ అంటే నడుము చుట్టుకొలత. లెంత్ ఎలా తీసుకోవాలంటే మీ బేబీకి మీరు ఎక్కడైతే కడతారో పంచి కానీ మీ ప్యాంట్ ఏదైనా సరే ఎక్కడైతే కడతారో అక్కడి నుంచి ఫ్లోర్ లెంత్ వరకు తీసుకోండి, అంటే కింద వరకు తీసుకోండి. అది వచ్చేసి 20 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వీస్ట్ సైజ్ అంటే మీ బేబీ యొక్క నడుము చుట్టుకొలత తీసుకోండి. సో అది వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. సో ఇది వచ్చేసి 18 ఇంచెస్, లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. సో ఇవి వచ్చేసి మా చిన్నోడిదండి, ఆడది వచ్చేసి ఈ మెజర్మెంట్స్ తీసుకున్నానమాట, వాడు 3 ఇయర్స్. సో బెల్ట్ ఎలా కట్ చేయాలో నేను కట్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు చెప్తానండి సింపుల్గా. అది పక్కన పెట్టేసి ఫస్ట్ కిందది కట్ చేసేసుకుందాం. సో మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, లెంత్ వీస్ట్. సో వీటితో కాకుండా మనం సింపుల్గా ఏంటంటే లెంత్ ఒకటి పెట్టుకోండి, వీస్ట్ పక్కన పెట్టేసి ఏ వయసు వాళ్ళకన్నా అంటే ఏ ఇయర్ బేబీకన్నా కూడా సింపుల్గా కట్ చేసుకోవడానికి మీ బేబీ యొక్క షార్ట్ తీసుకోండి. సో కన్ఫ్యూజన్ ఉండదు అన్నమాట, మెజర్మెంట్స్ అవి ఉండవన్నమాట. సింపుల్గా కట్ చేసుకోవడానికి మీరు మీ బేబీ షార్ట్ తీసుకుని కిస్తా దగ్గర కింద నుంచి లూజ్ ఎంత ఉందో తీసుకోండి, కొంచెం లూజ్గా ఉన్న షార్ట్ తీసుకోండి. కరెక్ట్గా ఇప్పుడు మీ బేబీకి వేస్తున్న షార్ట్ కూడా తీసుకోండి. సో లూజ్ వచ్చేసినాక 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను, అది వచ్చేసి నాకు వచ్చేసి 9 ఇంచెస్ అయింది. సో 1 ఇంచ్ ఎందుకంటే మనకి సీమ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేసుకోండి, మీకు ఇంకా లూజ్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిస్తా డౌన్ కూడా 8 ఇంచెస్ ఉంది. సో దానికి కూడా నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. సో కరెక్ట్గా ఇప్పుడు వేసుకుంటున్న షార్ట్ తీసుకుని మీ బేబీ ఏ ఏజ్ అయినా సరే పర్వాలేదు అన్నమాట. సో ఈ విధంగా మెజర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ కొలతలు అవి పట్టించుకోకుండా సింపుల్గా ఎలా మెజర్ చేసుకోండి. సో ఈ విధంగా షార్ట్ యూస్ చేసే వాళ్ళు కుట్టడం వల్ల ఏంటంటే మీ బేబీ ఏ ఏజ్ అయినా సరే మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి మెజర్మెంట్స్ అన్నీ వచ్చేసి 20 ఇంచెస్ లెంత్, లూజ్ 9 ఇంచెస్, డౌన్ వచ్చేసి 9 ఇంచెస్. సో మీ బేబీ కొలతలు మీరు తీసుకొని కట్ చేసుకోండి. సో ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో సింపుల్గా ఒక పేపర్ కటింగ్, ఫస్ట్ పేపర్ కటింగ్ కట్ చేసి చూపిస్తానండి. సో ఎప్పుడు కూడా మనం ఈ విధంగా 2 ఫోల్డ్స్ మీద కట్ చేస్తామన్నమాట ఈ ధోతి. మామూలుగా మనం చుడీదార్ 4 ఫోల్డ్ మీద ఏ విధంగా కట్ చేస్తామో అలా అన్నమాట, ఇక్కడ మాత్రం మనం 2 ఫోల్డ్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు 2 ఫోల్డ్స్ వేసుకోవాలి, మీకు ఉన్న క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. సో 2 ఫోల్డ్స్ వేసుకుని నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టోటల్ లెంత్ పెట్టుకోవాలి, అంటే మీ బేబీకి ఎంత లెంత్ ధోతి కావాలో అంత. సో 20 ఇంచెస్ కాబట్టి 20 పెట్టుకోకూడదు, -3 చేయాలి. సో -3 ఎందుకంటే పైన బెల్ట్ వస్తుంది కాబట్టి, -3 చేస్తే 17 + 1 18 వస్తుంది అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి లూజ్ 9 ఇంచెస్ ఉంది కదండి. సో లూజ్ 9 ఇంచెస్ ఏంటంటే మనకి 4 ప్యాట్ల మీద 9 ఇంచెస్, ఇక్కడ 2 ఫోల్డ్స్ వేసాం కాబట్టి డబల్ చేసుకోవాలి 18 ఇంచెస్. సో మనం షార్ట్ 4 ఫోల్డ్స్ మీద కొలిస్తే మనకు 9 ఇంచెస్ ఒక పార్ట్, 4 భాగాల్లో ఒక పార్ట్, ఇక్కడ 2 ఫోల్డ్స్ కాబట్టి 9కి డబల్ చేసుకుని 18 ఇంచెస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మోల్డ్ వచ్చేసి మనకి కిస్తా వస్తుంది. సో కిస్తా డౌన్ 9 ఇంచెస్, పైన మనకి బెల్ట్ వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనకు వచ్చేసి 6 ఇంచెస్, ప్లస్ 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే 7 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిస్తా అనేది కట్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తానండి, కన్ఫ్యూజ్ పడొద్దు. ఇక్కడ ఒకసారి వినండి, మళ్ళీ నేను ఫ్యాబ్రిక్తో చెప్పినప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తా. సో ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కిస్తా దగ్గర ఒక యూ షేప్లో వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే, ఇక్కడ యూ షేప్ వచ్చింది కదా, అక్కడి నుంచి ఇటువైపున ఎంత తీసుకోవాలి అంటే, మనం టోటల్ లెంత్ ఇక్కడ 18 ఇంచెస్ పెట్టాం కదండి, అక్కడ 20 అని వేసాను, అది రాంగ్ 18 ఇంచెస్. సో 18 ఇంచెస్ ఈ పక్క నుంచి పెట్టుకోవాలన్నమాట. సో ఈ కిస్తా ఈ ఓపెన్ దగ్గర నుంచి ఈ పక్కకి 18 ఇంచెస్ పెట్టుకోవాలి, పెట్టుకుని ఇక్కడ కట్ చేసుకోవాలి. సో ఇది మనకి ధోతి కటింగ్. సో టోటల్గా ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ పక్కన ఒక రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక రౌండ్గా కట్ చేసుకోండి. సో ఇంకొంచెం ఎక్కువ రౌండ్ తీసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా ఒక రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి మనకి 2 ఫోల్డ్స్ కదా, సో 2 సెపరేట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా 2 సెపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, మీకు అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కుట్టారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే పట్టు పంచి ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను, దానికోసం అని చెప్పి నేను ఒక ఓల్డ్ క్లాత్ ఒక ఓల్డ్ చున్నీతో చెప్తున్నానండి, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసమని ఒక ఓల్డ్ చున్నీ తీసుకుని చెప్తున్నాను. సో మీరు వచ్చేసి పట్టు క్లాత్లు ఇంట్లో ఏమైనా యూస్ చేయండి, లేకపోతే బయట తీసుకున్నా కూడా మీరు పట్టు ఫ్యాబ్రిక్స్ అయితే మీకు ధోతీకి చాలా బాగుంటాయి. సో అంచు ఉంటే అంచు తీసుకోండి, లేకపోతే సెపరేట్గా మీరు అంచు తీసుకోవాలి. సో దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే, మనకి ఇక్కడ అంచు ఉండాలన్నమాట, కంపల్సరీ అంచు ఉంటేనే మనకు అందంగా ఉంటుంది. సో దానికోసం మీకు పంచికి కనుక అంచు ఉంటే, సో ఆ అంచులు 2 బార్డర్స్ 2 కూడా కిందకు వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి. సో మీకు కనుక పట్టు క్లాత్ విడిగా తీసుకున్నప్పుడు అంచు ఏమీ లేకపోతే మీరు బార్డర్ సెపరేట్గా కొనుక్కుని అటాచ్ చేసుకోండి. సో ఇక్కడ బార్డర్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా బార్డర్స్ 2 కిందకు వచ్చేలాగా మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, కిందకు రావాలి బార్డర్స్ 2. సో బార్డర్స్ లేకపోతే ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, కింద వచ్చేసి మీకు బార్డర్ అటాచ్ చేసుకోవాలి. సో 2 ఫోల్డ్స్ వేసుకోవాలండి, ఈ విధంగా 2 ఫోల్డ్స్ మీద కట్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోండి. సో 2 ఫోల్డ్స్ కూడా కిందకు మాత్రం కంపల్సరీ అంచులు ఉంటే అవి కిందకు వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి, లేకపోతే మీరు ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు, కింద మీరు బార్డర్ అనేది అటాచ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఫోల్డ్స్ వేసుకోవాలి, లెంత్ని బట్టి అంటే ధోతి లెంత్ని బట్టి ఫోల్డింగ్ చేసుకోండి, సరిపోతుందో లేదో చూసుకుని ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోండి. సో 2 ఫోల్డ్స్ వేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీరు ముందుగా తీసుకున్న మెజర్మెంట్స్ దగ్గర పెట్టుకుని సో ఒక్కొక్కటి మీరు మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం లెంత్ మెజర్ చేసాం కదండి, టోటల్ లెంత్ బెల్ట్తో సహా, అది వచ్చేసి మనకి 20 ఇంచెస్ అన్నమాట. సో 20 ఇంచెస్లో మనకి 3 ఇంచెస్ వచ్చి బెల్ట్ వస్తుంది. సో ఆ 3 ఇంచెస్ మైనస్ చేయాలి, టోటల్ లెంత్ 20 కాబట్టి అందులో బెల్ట్ పోతుంది కాబట్టి 3 ఇంచెస్ మైనస్ చేస్తే 17కి ఒక 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి. సో 18 ఇంచెస్, సో మనకి కింద ప్యాంట్ వచ్చేసి 18 ఇంచెస్ వస్తుంది అన్నమాట. సో 18 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి 18 ఇంచెస్. ఈ పైన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి, అది మనకు అవసరం లేదు. సో 18 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మాత్రమే మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి టోటల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత తీసుకోవాలో చూద్దామండి. సో దానికోసం ఫస్ట్ మనకి లూజ్ 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, అంటే కిందది కట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి లూజ్ 9 ఇంచెస్.
సో మన షార్ట్ మీద 4 ఫోల్డ్స్ మీద 9 ఇంచెస్, ఇక్కడ 2 ఫోల్డ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి దానికి డబల్ చేసుకోండి 18 ఇంచెస్ వస్తుంది. సో మనం షార్ట్ మీద తీసుకున్నప్పుడు లూజు 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాం కదండి, అంటే 9 ఇంచెస్ వచ్చింది. మనం ఇక్కడ 2 ఫోల్డ్స్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి డబల్ చేసుకోవాలి 18 ఇంచెస్ వస్తుంది. సో 18 ఇంచెస్ దగ్గర మీరు మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో కటింగ్ అంతా కూడా బ్లైండ్గా ఎలా చెప్తున్నాను అలా కట్ చేసుకోండి. ఇది ఏ విధ ఎందుకు ఎలా కట్ చేసామన్నది మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫైనల్గా కుట్టేసాక మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఈ 18 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, సో కరెక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. పైన ఎక్స్ట్రా నేను ఇంకా కట్ చేయలేదు, అంటే మనకి లెంత్ కన్నా ఎక్కువ ఉంది కదా, అది నేను తర్వాత కట్ చేస్తాను. సో ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. సో ఇదన్నమాట 18 ఇంచెస్ మనకి ఫుల్ టోటల్ లెంత్ కదండి. పైది ఎక్స్ట్రా ఖర్చు, అది ఎక్స్ట్రా ముక్క, అది తీసేసుకుందాం నెక్స్ట్ తర్వాత. సో ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక మనకి కిస్తా కట్ చేసుకోవాలి. కిస్తా డౌన్ వచ్చేసి మనకి 9 ఇంచెస్, సో టోటల్ 9 ఇంచెస్, అందులో వచ్చేసి మనకి 3 ఇంచెస్ మైనస్ చేయాలి ఎందుకంటే బెల్ట్ కోసం. సో 3 మైనస్ చేస్తే 6 ఇంచెస్, 6 ఇంచెస్కి సీమ్ ఎలవెన్స్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. సో 1 ఇంచ్ కూడా అవసరం లేదు, 1/2 ఇంచ్ సరిపోతుంది, 6½ పెట్టుకుంటే సరిపోతుంది. సో 6½ లేదా 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిస్తా లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి, అంటే 3 ఇయర్స్ బేబీ వాళ్ళకి 2 ఇయర్స్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బేబీ అలా అనుకుంటే మీరు 1½ ఇంచ్ నుంచి 1 1/2 1 1/3 అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. 3 ఇయర్స్ కన్నా పైన ఉంటే మీరు 2 1/2 2½ వరకు మీరు లూజ్ పెట్టుకోవచ్చు. సో 3 ఇయర్స్ బేబీ కాబట్టి నేను 2 ఇంచెస్ సరిపోతుందని 2 పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు రౌండ్ తీసుకోండి. సో రౌండ్ కట్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకుని ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి. సో మీరు మొత్తం కట్ చేయకండి. సో నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పైన ఎక్స్ట్రా ముక్క తీసేస్తున్నాను. సో మీరు ఆ ఫోల్డింగ్ చేసిన దగ్గర వరకు మాత్రం కట్ చేయకూడదండి, అదంతా ఇంకా ఉందన్నమాట. కేవలం మీరు ఏం చేస్తారంటే ఒక కిస్తా మాత్రమే రౌండ్ తీసుకోండి. సో ఆ రౌండ్ మాత్రమే కట్ చేసి పైన ఎక్స్ట్రా ఉంటే ముందే తీసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ కిస్తా మాత్రమే కట్ చేయండి, కిస్తా మాత్రమే కట్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలో చూడాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, సో కిస్తా కట్ చేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఎలా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఒక యూ షేప్ వస్తుంది. సో ఈ విధంగా యూ షేప్ వస్తుందండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే అటు పక్కన కట్ చేసాం, నెక్స్ట్ ఇటు సైడ్ ఎంత కట్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట. సో ఇటు ఎంత కట్ చేసుకోవాలంటే మనం లెంత్ ఎంత పెట్టామో సో కరెక్ట్గా అదే లెంత్ మనం ఈ కిస్తా ఈ పక్క నుంచి యూ షేప్ యువతల నుంచి కట్ చేసుకోవాలి. సో 18 ఇంచెస్ లెంత్, సో 18 ఇంచెస్, అదే 17 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఆ లూ కింద లెంత్ ఎంత పెట్టామో కింద వరకు సేమ్ లెంత్ మనం ఇటు పక్కన కూడా తీసుకోవాలన్నమాట. సో ఇది తీసుకుని మనం ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఏం లేదండి, లూజ్ 9 ఇంచెస్, దానికి డబల్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకుని కిస్తా డౌన్ తీసుకుందాం, అది రౌండ్ కట్ చేసుకుందాం. రౌండ్ కట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఈ లెంత్ ఎంత పెట్టామో అంత ఇటు పక్క లూజ్ పెట్టుకోవాలి. ఇంత ఈ 3 స్టెప్స్ అండి, 3 స్టెప్స్లో మనం కట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ కట్ చేసేసుకోవాలి. సో చాలా ఈజీ అండి, ధోతి స్టిచ్చింగ్ కటింగ్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, మీరు 1-2 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఎందుకు ఎలా కట్ చేసామనేది తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇటువైపు ఒక చిన్న రౌండ్ కట్ చేసుకోవాలి. సో మీరు కొంచెం పెద్ద రౌండ్ అయినా కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు, రౌండ్ మాత్రం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక రౌండింగ్ అనేది తీసుకోవాలి. సో టోటల్గా కటింగ్ ఇది. సో ఇవి వచ్చేసి మనకి 2 పీసెస్ వస్తాయండి. సో 2 పీసెస్ ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సో బెల్ట్ కట్ చేసుకోవాలి. సో బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. సో మెజర్మెంట్స్ అవి కాకుండా మీకు షార్ట్ యూస్ చేసి ఓల్డ్ షార్ట్తో కట్ చేస్తున్నాం కదా, సేమ్ అలాగే అన్నమాట. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బెల్ట్ కూడా, మీకు ఏ మెజర్మెంట్స్ అవసరం లేదు. మీరు తీసుకున్న షార్టే మళ్ళీ తీసుకుని బెల్ట్ కూడా కట్ చేసుకోవచ్చు.
సో దానికోసం మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అంటే టూ ఫోల్డ్స్ మీద కట్ చేసుకుందాం మనం, సింగిల్ ఫోల్డ్ మీద కూడా కట్ చేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ ఉంటే టూ ఫోల్డ్స్ వేసేసుకోండి. సో ఈ విధంగా టూ ఫోల్డ్స్ వేసుకుని మనకి ఎంత బెల్ట్ కావాలి అంటే, సో మళ్ళీ షార్ట్ ఒకటి తీసుకోండి, దీన్ని తీసుకుని పైన దీన్ని ఈ విధంగా సాగదీయండి. సో ఇది ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత, ఎంత వస్తుందో మీకు ఎంత వీలైతే అంత సాగదీసి, సో అది ఎంత ఉందో కరెక్ట్గా మీరు అది మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసుకోండి, కరెక్ట్గా మీరు ఎంత వరకు సాగుతుందో అంత సాగదీసి మార్క్ చేసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి నడుం లూజ్ అవుతుంది. సో మీరు నడుం చుట్టుకొలితే 18 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దానికి కొంచెం ఒక 5 ఇంచెస్ లూజ్ పెట్టుకుని అలా కూడా మార్క్ చేసుకోవచ్చు. అదంతా కన్ఫ్యూజన్ ఎందుకని చెప్పి నేను సింపుల్గా ఎలా చెప్తున్నా. సో ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోండి 1 ఇంచ్, ఎందుకంటే మనకు తక్కువ వస్తే కనుక ఇబ్బంది, కొంచెం ఎక్కువ వస్తే మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్గా చెప్పాను కదా బెల్ట్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంటుందని, సో 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ వచ్చి మనకి రెడీ అన్నమాట. సో దానికోసం రెడీ కాబట్టి మనం కొంచెం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. సో ఎలాస్టిక్ లోపలికి కుట్టడానికి మనకి ఖర్చు కోసం కింద 1/2 ఇంచ్కి కలిపి టోటల్గా 5 ఇంచెస్. సో 3 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. సో ఈ విధంగా 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. సో కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ఎవరికైనా కూడా 3 ఇంచెస్ బెల్ట్ సరిపోతుంది, కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకోండి కావాలంటే. సో ఇది వచ్చేసి మనకి బెల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కట్ చేసేసుకోండి. సో దీన్ని కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన బెల్ట్ అన్నమాట. సో నెక్స్ట్ కటింగ్ అంతా అయిపోయింది కదండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. సో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, కొంచెం కన్ఫ్యూజ్ పడవద్దు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి అంచు ఉంటే, మీకు అటాచ్డ్ అంచు ఉంటే గొడవ లేదు బార్డరు, లేకపోతే మీరు ఫస్ట్ కింద ఏదైనా మీకు మ్యాచింగ్ బార్డర్ ఒకటి, పట్టు బార్డర్స్ కానీ ఏదైనా సరే అటాచ్ చేసుకోండి. సో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో కింద అటాచ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇన్బుల్డ్గా బార్డర్ వచ్చేస్తే గొడవే లేదు, లేకపోతే కనుక ఈ విధంగా ఏదైనా మంచి బార్డర్ తీసుకుని అటాచ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి రౌండ్ తిరిగింది కదా, సో రౌండ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో రౌండ్ కట్ చేసిన దానికి ఆపోజిట్లో మనం ఏం చేయాలి అంటే ప్లీట్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా పైకి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోండి. సో ఈ ప్లీట్స్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఎంత రావాలి అంటే, ఇది ప్లీట్స్ పెట్టాం కదా, ఇది ఎంత రావాలి అంటే మనం ఇక్కడ కిస్తా కట్ చేసాం కదా, సో ఒక యూ షేప్లో ఒక రౌండ్ వచ్చింది కదా, దానికి మిడిల్లో ఒక గీత గీసుకోవాలి. సో కరెక్ట్గా మిడిల్ మార్క్ చేసుకుని ఆ మిడిల్ వరకు మనకి ఎంత ఉందో అంత మెజర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నాకు 9 ఇంచెస్ ఉంది. సో 9 ఇంచెస్ అన్నమాట. సో కరెక్ట్గా మనకి ప్లీట్స్ పెట్టాక 9 ఇంచెస్ రావాలి. సో ఇది వచ్చేసి మనం అక్కడ అటాచ్ చేస్తామండి. సో దానికోసం అన్నమాట ఆ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్లో 1/2 వరకు మార్క్ చేసుకుని ఎంత ఉందో అంత చూసుకోండి, 9 ఇంచెస్ ఉంది. సో ఈ ప్లీట్స్ అన్ని పెట్టాక మనకి టోటల్గా ఎంత రావాలంటే 9 ఇంచెస్ రావాలి. సో మీరేం చేస్తారంటే ఈ ప్లీట్స్ అనేవి డైరెక్ట్గా మిషన్ మీద కొట్టుకోండి. మిషన్ మీద కొట్టకుండా ఈ విధంగా పిన్స్ ఉంటాయి కదా మనకి, అంటే టైలరింగ్కి పిన్స్ వాడతాం. సో ఆ పిన్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోండి. సో కరెక్ట్గా ఒక్కొక్క ప్లీటు నీట్గా పెట్టుకుంటూ ఈ పిన్స్ అనేవి పెట్టుకుని మనకు కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ముందుగానే కుట్టేశారంటే మీరు 9 ఇంచెస్ రాకపోతే మళ్ళీ విప్పుకోవాలన్నమాట. సో దానికోసం మీరు ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుని 9 ఇంచెస్ ఉంటే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఒకవేళ 9 ఇంచెస్ కనుక లేకపోతే మళ్ళీ తీసుకుని అడ్జస్ట్ చేసుకుని టోటల్గా మీకు 9 ఇంచెస్ వచ్చే వరకు పెట్టుకోవాలి. సో 9 ఇంచెస్ ఏంటంటే చెప్పాను కదండి, కిస్తా రౌండ్లో మనం 1/2 తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తుందంటే ఇది మెజర్ చేసుకోవాలి. సో మెజర్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదండి, సో దానికి కూడా సేమ్ ఇదే విధంగా ప్లీట్స్ పెట్టేసుకుని రెండు కూడా మిషన్ మీద నీట్గా మనం కుట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తే కుట్టేశాను. సో రెండు కూడా నేను చక్కగా 9 ఇంచెస్కి ప్లీట్స్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. సో స్టిచ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
సో ఇక్కడ వచ్చేసి మనకి 9 ఇంచెస్ చెప్పాను కదా, ఇక్కడ వరకు పెట్టుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి ఏం చేస్తామంటే ఇక్కడ అటాచ్ చేస్తాం. సో దానికోసం అన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే, రెండు ఫ్యాబ్రిక్ల యొక్క రైట్ సైడ్ తీసుకోండి. సో టూ ఫ్యాబ్రిక్స్ యొక్క రైట్ సైడ్ తీసుకోండి. సో ఈ విధంగా రైట్ సైడ్ తీసుకుని ఈ విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి. సో రైట్ సైడ్ రెండు తీసుకుని ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ రౌండ్గా కట్ చేసినవి అనేవి ఇటువైపు అటువైపుకి రావాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇటు పక్కన ఉన్నదాన్ని సో ఫస్ట్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోండి. సో ఆపోజిట్లో పెట్టుకుని రైట్ సైడ్ రెండు పైకి ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్ని వెనక్కి తిప్పండి. సో ఈ విధంగా రాంగ్ సైడ్కి తిప్పాలి. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ కుచ్చులు పార్ట్ దగ్గరికి పక్కకి మనకి ఈ రౌండ్ షేప్ ఉన్నది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోండి. సో ఎలా పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ ఫ్యాబ్రిక్ని ఫ్యాబ్రిక్ మీదకి ఈ విధంగా తీసుకొచ్చి ఆ కిస్త రౌండ్ దగ్గర ఉంది కదా, ఆ రౌండ్ దగ్గరికి దీన్ని తీసుకొచ్చి అటాచ్ చేయాలి. సో ఈ విధంగా అటాచ్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇది మెయిన్ అండి. సో ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చూడండి. సో ఫస్ట్ రెండు రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే రాంగ్ సైడ్ వస్తుంది. సో రాంగ్ సైడ్ రౌండ్ ఈ కుచ్చుల దగ్గరకు వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ని దీని మీదకి తీసుకొచ్చి ఆ కుచ్చుళ్ళు ఉన్న దగ్గరికి ఈ యూ షేప్ని తీసుకురావాలి. సో యూ షేప్ తీసుకొచ్చి ఈ విధంగా మనం కుట్టాలన్నమాట. సో ఇక్కడ వరకు పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని ఏం చేస్తారంటే, పిన్స్ పెట్టేసుకోండి ఫస్ట్. సో ఈ రెండు కూడా పిన్స్ పెట్టుకోండి. సో అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఇంకొకసారి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు పిన్స్ పెట్టేసుకోండి. సో పిన్స్ పెట్టుకున్నారు కదా, పిన్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఈ ఫ్యాబ్రిక్కి మీకు ఇటువైపున ఇంకో సెకండ్ పార్ట్ ఉంటుంది. అంటే కుచ్చులు రెండు సార్లు పెట్టాం కదండి, ప్లీట్స్ ఒకటి ఇక్కడ పెట్టేసాం, ఇంకో ప్లీట్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని ఈ విధంగా తీసుకురండి. సో ఈ విధంగా తీసుకొచ్చి ఏం చేయాలి అంటే, సో లోపలికి టర్న్ చేయాలి. సో ఎలా టర్న్ చేయాలి, ఎందుకంటే ఇది రైట్ సైడ్, రైట్ సైడ్ వైపు మనం ఏం కుట్టాం కాబట్టి రాంగ్ సైడ్ కుట్టాలి కాబట్టి. సో దీన్ని ఎలా తీసుకొచ్చి రాంగ్ సైడ్కి తిప్పాలన్నమాట, అంటే లోపలికి తిప్పాలి. సో ఇప్పటికే మనం రెండు ఫ్యాబ్రిక్స్ వచ్చాయి, ఇది థర్డ్ ఫ్యాబ్రిక్. సో థర్డ్ పీస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒకే చోటికి 3 పీసెస్ వచ్చినాయి, రెండు కుచ్చుల పార్ట్లు, మిడిల్లోనేమో యూ షేప్. సో ఈ మూడు కూడా మనం కుట్టాలన్నమాట, మూడు కలిపి అటాచ్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజన్ వద్దండి, అర్థం అవ్వకపోతే ఇంకొకసారి చూడండి. సో ఈ 3 కూడా మనం ఇక్కడ కుట్టేసుకోవాలి. సో హాఫ్ సర్కిల్ వరకు కుట్టుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేసేసాను. సో 3 కూడా స్టిచ్ చేసేసానండి. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. సో చూసారు కదా, ఒక లెగ్ రెడీ అయిపోయింది. సో ఒక పక్క కాలు రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ ప్లీట్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఈ విధంగా వస్తాయన్నమాట. సో మీకు చూస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే, మీకు కుట్టాక ఈ మిడిల్లోంచి ఒక ఫ్యాబ్రిక్ ఎలా బయటకు వస్తుంది, ఇది వచ్చేసి మనకి సెకండ్ లెగ్. సో సెకండ్ లెగ్ లీవ్ చేసేయండి, వదిలేయండి. ఈ మిడిల్లో వచ్చిన మనకి ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఆ ఫ్యాబ్రిక్ని ఏం చేయాలో చూడండి. సో ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ మనకు అంచున్న వైపు తీసుకోండి. సో అంచున్న వైపుని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని, సో నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయాలి. సో క్లియర్గా చూడండి, మనం ఒక రౌండింగ్ తీసాం కదా అక్కడ అన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఆ ఫ్యాబ్రిక్ మొత్తం, సో ఎలా ఫోల్డ్ చేసుకుంటూ ఆ స్టార్టింగ్ కుట్టు దగ్గరకు వచ్చేయాలి. సో అక్కడికి వచ్చాక కుట్టు దగ్గర మిడిల్కి వచ్చేలాగా మనం ఇక్కడ పిన్ పెట్టుకుని కుట్టేసుకోండి. సో కుచ్చుళ్ళన్నీ కూడా చాలా నీట్గా పెట్టుకుంటూ అక్కడ మనం అటాచ్ చేసిన ఆ ఫోల్డింగ్ దగ్గర అక్కడికి మిడిల్కి పెట్టుకుని కుట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ మిడిల్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ తీసుకుని, సో ఈ కుచ్చులను మనం ఈ విధంగా పెట్టుకోవాలి. సో కుచ్చుల ఫోల్డింగ్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అటువైపు కుచ్చు ఇటువైపు కుచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఆ రౌండ్ అంతా కూడా ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టిన చోటికి తీసుకురావాలి.
సో ఈ విధంగా అన్నమాట. సో ఇవి వచ్చేసి మనం నీట్గా పెట్టుకోవాలండి. ఒక 2 ఇంచెస్ కుచ్చులు పెట్టుకుంటే అంచుని బట్టి మీరు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకుని ఒక పిన్ని పెట్టేసుకుని పైన కుట్టు వేసేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ ప్లీట్స్ అన్నమాట, మిడిల్ నుంచి వస్తాయి కదా ఆ ప్లీట్స్ అన్నమాట. సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. సో పిన్ పెట్టేసుకుని పైన ఒక కుట్టు వేసేసుకోండి. సో అది కదలకుండా ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోండి. సో కుట్టేసాను అన్నమాట, అక్కడ వరకు కుట్టేసాను. సో ఒక లెగ్ ఫుల్గా రెడీ అయిపోయింది. సో కన్ఫ్యూజన్ ఏమొద్దండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీ అండి. ఒకసారి కుడితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఒక లెగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఒక హాఫ్ ఫుల్ సర్కిల్లో ఒక యూ షేప్ వచ్చింది కదా, అందులో హాఫ్ ఉండిపోయింది. నెక్స్ట్ ఇంకో లెగ్ యూ షేప్ ఫుల్గా ఉంది. సో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఒక హాఫ్ సర్కిల్, ఒక హాఫ్ యూ కుట్టాం కదా, మిగిలినది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ యూ ఉంది. సో దీన్ని వచ్చేసి రాంగ్ సైడ్కి తిప్పండి. ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి తిప్పి ఈ విధంగా, సో ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్కి తిప్పుకుని ఆ రెండు కూడా కిస్తా ఈ విధంగా కలిపేసుకోండి. సో ఈ విధంగా కలుపుకుని నెక్స్ట్ వచ్చేసి ఈ హాఫ్ సర్కిల్ ఉంది కదా, హాఫ్ యూ, ఇది తీసుకుని ఈ రెండు కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. సో లోపలికి ఎలా ఫోల్డ్ చేయాలి అంటే మీరు మీకు రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో. సో ఈ విధంగా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకుని మొత్తం ఆ 3 కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళి ఒకసారి క్లియర్గా చూడండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయింది. సో టోటల్గా మనకి అంతా కూడా అయిపోయింది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్. సో ఈ విధంగా వస్తే, సో ఇది కొంచెం కాటన్ గురించి మనకి బాగా ఎక్కువగా ఎలా ఉంటుందండి, అదే పట్టు అయితే మనకి నీట్గా ఉంటుంది. సో ప్లీట్స్ అవి ఎలా ఉన్నాయి. సో వెనక మనం అటాచ్ చేసేసాము. సో వెనక అటాచ్ చేసాక మిడిల్ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ విధంగా ఫస్ట్లో ఏ విధంగా వచ్చిందో అలాగే ఒక క్లాత్ ఉంటుంది, సేమ్ అన్నమాట. ఫస్ట్లో ఫ్రంట్ ఎలా క్లాత్ ఉందో అలాగా బ్యాక్ కూడా ఒక క్లాత్ మిగులుతుంది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి అంటే రైట్ సైడ్ తీసుకుని ఈ విధంగా ప్లీట్స్ని ఈ విధంగా సేమ్ ఇందాకలాగే అన్నమాట పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 2 ఇంచెస్, 1.5 ఇంచ్ మీ అంచుని బట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ, సేమ్ ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేస్తారో అలాగే అన్నమాట ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా దాని ఎండింగ్లో ఒక కుట్టు ఉంటుంది అన్నమాట. సో ఆ కుట్టుకి మిడిల్లో పెట్టి కుట్టేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా దానికి మిడిల్లో పెట్టుకుని ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్. సో ఈ విధంగా కుట్టుకోవాలి. సో టోటల్గా అయిపోయిందండి. వెనక ముందు మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసాను. సో ఇది కాటన్ గురించి కొంచెం పైకి లేచిపోతుంది, లేకపోతే మీకు చాలా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా బెల్ట్ అటాచ్ చేసుకుంటే మనకు అయిపోతుంది. సో లెగ్స్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్, ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. సో పైన వచ్చేసి మనం ఈ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. సో బెల్ట్ అటాచ్ చేయడం మీకు తెలిసే ఉంటుంది, డ్రెస్సులకు అది అటాచ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా అండి. సో ఫస్ట్ బెల్ట్ కొలుచుకోండి మీకు సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే కనుక మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. సో కింద అటాచ్ చేసేసి పైన వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మధ్యలో మనం చిన్నపిల్లలు కాబట్టి ఎలాస్టిక్ పెట్టుకోండి. ఎలాస్టిక్ పెట్టుకుంటే మనకి టోటల్గా రెడీ అయిపోతుంది. సో ఎలాస్టిక్ కూడా మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. క్లాత్ కన్నా మనం అనడం కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. సో కొంచెం తక్కువ తీసుకుని దాన్ని సాగదీస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి. సో దాన్ని సాగదీస్తూ మొత్తం ఆ క్లాత్కి సరిపెడుతూ స్టిచ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో నేను దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. సో మీకు తెలియకపోతే, ఎంత తీసుకోవాలో తెలియకపోతే మీ బేబీ షార్ట్ తీసుకుని దాన్ని బట్టి మెజర్ చేసుకోండి. సో టోటల్గా రెడీ అయిపోయిందండి. మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసాను అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్. సో ఇది కొంచెం కాటన్ గురించి అలా ఉందండి, మీరు పట్టుతో కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి
టూ లెగ్స్ అన్నమాట. సో ఇది ఒక లెగ్ ఇది ఒక లెగ్, హాఫ్ వరకు మనకు మూసి ఉంటుంది, నెక్స్ట్ కింద క్లోజ్ అయి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ విధంగా ఉంటుంది. సో చాలా నీట్గా వస్తుందండి, కన్ఫ్యూజన్ ఏమొద్దు. మీరు అర్థం అవ్వకపోతే ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో కృష్ణాష్టమి కదండి, చక్కగా ఈ డ్రెస్ వేసి మనం మన పిల్లల్ని కృష్ణుడి కింద చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో కృష్ణాష్టమి స్పెషల్ ఈ ధోతి అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.